నమస్కారం సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ శ్రీమతి సీతాశర్మ ఈరోజు తెలియచేసేటువంటి అంశము కళలు వాటి ఫలితములు కళలు అన్నప్పుడు ఏంటంటే సహజంగా నిద్రించినప్పుడు ఏవో ఒక కళలు అనేవి వస్తుంటాయి రాత్రిపూట ఆ కళలు అనేవి ఇంతకు ముందు కొద్ది రోజులు మంచి కళల గురించి తెలియచేయటం జరిగింది ప్రస్తుతం ఏంటంటే గత కొద్ది రోజులుగా అనమాట ఈ కళలు వస్తే గనక మీకు మంచిది కాదు అశుభము అని చెప్పేసి తెలియచేయటం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఈరోజు తెలియచేసేటువంటిది ఏమిటన్నప్పుడు ఇప్పుడు చాలామంది కూడా చదరంగము అలాగే ముష్టి యుద్ధము పేకాట అనేవి గనక కళలో కనబడితే అది కీడు జరుగుతుంది అని చెప్పేసి సంకేతమట అలాగే ఇంకోటి కూడా ఏంటనేప్పుడు పక్షులు మన ముఖం పైన పొడుస్తూ ఉన్నట్టు కనుక కల వస్తే మరణం సంభవిస్తుంది అని చెప్పేసి సూచనట కాబట్టి ఇటువంటి కళలు తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఎటువంటి భయాందోళన అనేది చెందకుండా ఉండటానికి కూడా ఒక పరిష్కారము అనేది కూడా పరిహారం అనేది కూడా మన పెద్దవాళ్ళే తెలియచేయటం జరిగింది అదేంటి అన్నప్పుడు వెంటనే నిద్ర లేచి కాళ్ళు కడుక్కొని ఒక గ్లాసెడు మంచినీళ్ళు త్రాగి మళ్ళీ కొద్దిసేపు పడుకొని లేస్తే కనుక ఎటువంటి భయాందోళన చెందకుండా చక్కగా ఉండగలుగుతారు మీకు మేనే జరుగుతుంది ఎటువంటి అపకారము అనేది జరగదు మీకు అంతా శుభం జరుగుతుంది ఎస్ఐటిఏఎస్ఏ ఆర్ఎంఏ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఎన్నో ఎన్నెన్నో అనమాట ఈ సమస్యలన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గాలు అనేది తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందుకని చెప్పేసి ఎస్ఐటిఏఎస్ఏ ఆర్ఎంఏ సీతా శర్మ అలాగే ఆర్ఏఎం వైఏ రమ్య టీవీ అని కూడా ఉంది ఇది చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్నటువంటి ఎటువంటి సందేహంకైనా సరే చక్కని పరిష్కారము అనేటువంటిది ఈ కార్యక్రమంలో మీరు చక్కగా స్వయంగా తెలుసుకోగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి